అమ్మా అసలు చెప్పవలసిన విషయం చెప్పకుండానే వెళ్ళిపోతున్నాను అమ్మా. ఏంటమ్మా? ఏమీ లేదమ్మా, పెద్ద చెట్టు కొడుకులేడమ్మా సుబ్బు చెట్టి. ఎవరే? నల్లగా తారు డబ్బాలా ఉంటాడు ఆయననా? తారు డబ్బాలాగా ఉంటాడు చూడమ్మా. ఈ పూట మన వీధిని 3-4 సార్లు తారసిల్లాడి. ఏం బాయిదారా కొంచెం మన వీధికి వచ్చాడంట? అయ్యో 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 అయ్యో, ఎందుకు వస్తారమ్మా? ఆ కళ్ళ చూడ వాళ్ళు, ఆ బిడ్డకోచిన వాళ్ళు, ఆ తల మెరిసిన వాళ్ళు. అమ్మా 50 సంవత్సరాలు భయపడ్డ వాళ్ళంతా ఎందుకు వస్తారంటే? ఎందుకమ్మా? పూర్వం వయసులో ఉన్నప్పుడు వచ్చిపోయిన అలవాటు చెప్పున, వృద్ధులైపోయినా కూడా మన గుమ్మం దగ్గర నిలబడి మనకు ఒక నమస్కారం చేసి వెళ్ళకపోతే వాళ్ళకి అన్నం అరగదటే పాపం. అవునా అమ్మా? మొన్న మన పెళ్లి మేజవాని కచేరికి వెళ్ళామా, అక్కడ నాకు అతను వసూలు తాంబూలం ఇచ్చేటప్పుడు రవ్వంత రంగు చేశానమ్మా. నా తల్లి నా తల్లి, రవ్వంత రంగు చేసావా? ఈ చేయవలసిందే చేసావు. ఈ తారులాటంతా దాని ఫలితమే. అరగంటలో 6 కాసులు అర్పించినాడు తెలుసా? అరగంటలో 6 కాసులు సమర్పించాడు. ఇంకా కాసు ఏ పేతల పడితే ఏమి చేయబడతానమ్మా. నీ చేయి తగిలింది అన్నమాట. నీ చేయి తగిలితే ఎలగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్లే కదమ్మా. అమ్మా వాడి సారీలో వచ్చినప్పుడు నీకు తెలియచేస్తా గాని మన డాబా మీద నుంచి చమక్కర కదా. అమ్మా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావే నువ్వు. నువ్వు కనబడు, బాగా కనబడతావు. నేను కనిపించి 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 ఇప్పటికి ఎలా తయారయ్యా, ఇక నేను కనిపిస్తే వాడేం చేసుకుంటాడు? నిజమేలేవే, ఇక్కడ టవర్ అయితే ఉంది కానీ టవర్ కి సిగ్నల్ ఏది? సరేలే అమ్మా, ఎలా కనిపించాలో నాకే చెప్పు, నేనే కనిపిస్తా. అదేమిటి ఈ చీర కట్టుకున్నావు చిచ్చి? ఈ చీర కాదమ్మా, ఆయన పంపించాడు చూడు ఎర్ర చీర. ఎవరాయన ఎంతిచ్చింది ఎర్ర చీర? మహానుభావుడు శర్మ గారు పంపించాడు ఎర్ర చీర. దాని ఫలితమే. అరగంటలో 6 కాసులు అర్పించినాడు తెలుసా? అక్కడతో 6 కాసులు సమర్పించాడు. ఇంకా కాసు ఏ పేతల పడితే ఏమి చేయబడతానమ్మా. నీ చేయి తగిలింది అన్నమాట. నీ చేయి తగిలితే ఎలగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్లే కదమ్మా. అమ్మా వాడి సారీలో వచ్చినప్పుడు నీకు తెలియచేస్తా గాని మన డాబా మీద నుంచి చమక్కర కదా. అమ్మా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావే నువ్వు. నువ్వు కనబడు, బాగా కనబడతావు. నేను కనిపించి 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 ఇప్పటికి ఎలా తయారయ్యా, ఇక నేను కనిపిస్తే వాడేం చేసుకుంటాడు? నిజమేలేవే, ఇక్కడ టవర్ అయితే ఉంది కానీ టవర్ కి సిగ్నల్ ఏది? సరేలే అమ్మా, ఎలా కనిపించాలో నాకే చెప్పు, నేనే కనిపిస్తా. అదేమిటి ఈ చీర కట్టుకున్నావు? చిచ్చి ఈ చీర కాదమ్మా, ఆయన పంపించాడు చూడు ఎర్ర చీర. ఎవరాయన ఎంతిచ్చింది ఎర్ర చీర? మహానుభావుడు శర్మ గారు పంపించాడు ఎర్ర చీర. చాలే ఊరుకో, నీ బిళ్ళ చిన్నదైతేనేమి, నాది లేదు అంత బిళ్ళ. చుట్టూ తెల్లరాళ్ళు,
మధ్యలో తెర్రాయకొడ వేసి చెప్పించాడు మహానుభావుడు మీ నాన్నగారు కాటం రాజు గారి ఆయన మా నాన్నగారా అవుని ఆయనకి ఆ బిళ్ళంటే ఎంత ప్రాణమే ఒక్క రోజైనా బిళ్ళం చూడకుండా ఉండేవారా కాటం రాజు గారు మహానుభావుడు అమ్మ ఆ బిళ్ళ కాస్త జడబీద వేసుకొని వచ్చిన వాళ్ళ ముందు ఆ బిళ్ళ పడేస్తే వచ్చిన వాళ్ళ కళ్ళ బిళ్ళ మీద పడి ఉండవు అమ్మ నా పెద్ద బిళ్ళ పెట్టుకో అమ్మ ఎలా కల్పించాలో తెలుసా నేను చెప్తాను నేను నేర్చుకో అమ్మ అమ్మ ఒక్కసారి నవ్వవే దగ్గవే తగ్గటమంటే అలా కాదే అమ్మా ఎలా తగ్గాలో నేను చెప్పనా చూసిన వాడు నాశనం అయిపోయేటట్లు కనిపించి కనిపించినట్లుగా వినిపించి వినిపించినట్లుగా అంటే ఒరే వెఫవా నిన్నేరా అని అర్థమైందా అయ్యో 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 నీకు ఇంకా కన్ను కొడుతున్నా చేత రాకపోతే ఈ జనాన్ని ఎప్పుడు ఆర్పుతావు అమ్మా అసలు రెండు కళ్ళు కొట్టాలి ఈ కన్ను కొడుతున్నప్పుడు ఇటువైపు వారందరూ మా కోసమే కొడుతున్నారు కొట్టారు మరి ఈ కన్ను కొడుతున్నప్పుడు వీరంతా కూడా అలాగే అనుకుంటారు ఇలా ఒకరు తెలియకుండా ఒకరు ఒకరు తెలియకుండా ఒకరు మన దొడ్లో పొట్ల సాపులాగా చేస్తారమ్మా అమ్మా ఈ చిత్రమైంది ఈ పొట్ట నాకు కనిపించలేదు రాలాదంటే బొమ్మాయి ఇక్కడ ఏ బాబయ్య లేడు రామ్మా ఈ ఊళ్ళో ఉన్న కుర్రోళ్ళు మంచోళ్ళు కదమ్మా మంచోళ్ళు ఏమన్నారే అమ్మా శ్రీహరి బేబీ ఏం చేస్తుంది వనశ్రీ ఏం చేస్తుంది అని అడుగుతున్నారమ్మా నేను శ్రీహరి బేబీనా వాణిశ్రీనా వాణిశ్రీయా నా బోణిశ్రీయ లాక్కడితే ఎట్టా ఉన్నా నేను నా దగ్గరే ఉందమ్మా డబ్బాలో నూనె లేదమ్మా ఇక్కడ సందులో నుంచి వస్తుంటే లటక్కన ఆ సలాద్ మల్లికార్జునరావు గారు వేసి ఉంటాడు ఆ బ్రేకులు వేసేది ఆయనే ఆ సందులో గుంట గొంతులో గుంట వస్తుంటే ముగ్గురు కుర్రోళ్ళు వచ్చి నా ఎంట పక్క పాట పాడుతున్నారు విష్ణు గారా ఏంటి కొంప తీసి ఆయన దగ్గర గుండ్రగా తెల్లగా ఉందమ్మా ఇచ్చారమ్మా విష్ణు గారి దగ్గర ఉందా గుండ్రగా తెల్లగా ఏముంది కొబ్బరి చెప్పమ్మా
అసల పండ ఇచ్చేవాడేమో మహానుభావుడు ఆయన కనిపించలేదా ఇంకెవరే మైక్ సెట్ ఎస్విఆర్ రమణ గారు అందుకే బాగా పెడతాడు వెళ్ళేటప్పుడు వ్యానేసి వెళ్ళిపోదాం మన ఇంటికి।